దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసీ దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. విజయవాడ ఇంద్రకీలాద్రి శిఖరంపై వేంచేసి ఉన్నటువంటి కనకదుర్గమ్మకు ఈ రోధినామ సంవత్సర ఆషాఢమాసంలో శుక్ల త్రయోదశి శుక్రవారం నుండి శుక్ల పూర్ణిమ ఆదివారం వరకు 3 రోజుల పాటు శాకంభరీ ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి. కనకదుర్గమ్మ యొక్క అనేక అవతారాలలో ఈ శాకంభరీ అవతారం అనేది చాలా ప్రశస్తమైందిగా మనకి దేవీ మహాత్మ్యం, చండీ సప్తశతి లేదా దుర్గా సప్తశతిగా చెప్పబడేటువంటి మహాగ్రంథంలో విశేషంగా చెప్పబడింది. ఓం నమశివాయ శ్రీ మాత్రే నమః. ఇంద్రకీలాద్రి క్షేత్రంపై శాకంభరీ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈరోజు 2వ రోజు. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ 3 రోజులు శాకంబరి ఉత్సవాలుగా జరుపుకుంటున్నాం. శాకంబరి ఉత్సవాల్లో ముఖ్యంగా అమ్మవారికి వివిధ రకాలైనటువంటి శాఖలను సమర్పించడం జరుగుతుంది. శాకము అంటే కూరలు, ఆకుకూరలు, దుంపకూరలు, ఇటువంటి వాటిని కలిపి శాకాలని అంటాము. ఏదైతే మనుషులకు పుష్టిని కలిగిస్తుందో, మానవ జీవనానికి ఏవైతే అవసరమో, ప్రకృతి ఏ పదార్థాలనైతే పండించి మనకు అందించిందో వాటిని శాకాలని పిలుస్తాము. ప్రకృతి రీత్యా మనకు లభించినాయి కాబట్టి వీటిని ప్రకృతి మాత, జగజ్జనని, జగన్మాత అయిన అమ్మవారు సృష్టించారని సనాతన సాంప్రదాయం నమ్ముతుంది. మానవుల యొక్క యోగక్షేమం కోసం, మానవుల యొక్క ఆరోగ్యము, సౌఖ్యం కోసం ఈ సృష్టి జరిగిందని మన పురాణాలు సెలవిస్తున్నాయి. పురాణోక్తంగా ఉన్నటువంటి ఈ విశేషమైన రోజులలో దేవస్థానం కూడా దాతలకు అవకాశం ఇచ్చి, దాతల యొక్క విరాళాల ద్వారా వివిధ రకాలైనటువంటి కూరగాయలను, ఆకుకూరలను, ఫలాలను సేకరించి వాటి ద్వారానే అమ్మకు సమర్పించి అలంకారపూర్వకంగా, నైవేద్యపూర్వకంగా అమ్మవారికి సమర్పించి భక్తులు వాడి యొక్క కృతజ్ఞతను తెలుపుకుంటున్నారు. దేవస్థానం కూడా దీనికి సంబంధించినటువంటి అలంకారప్రాయంగా ఉంచడానికి కొంత శ్రద్ధ తీసుకొని సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించి, ముఖ్యంగా సేవకులు, అమ్మవారి సేవకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలా దాతలు ఆ కూరలు, కూరగాయలు ఇవ్వడం ఒక గొప్పదనం అయితే, దాదాపు 35 టన్నుల కూరగాయలను మనకు అందజేస్తున్నారు దాతలు. మరి వందలాది మంది సేవకులు వచ్చి ఈ సేవలో పాల్గొంటున్నారు. ఇలా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందాన్ని ఇస్తోంది. మంచి మేలు రకమైనటువంటి ఆకుకూరలను వండి కదంబ రూపంలో ప్రసాదంగా ఇస్తున్నాము. ఇలా
ప్రసాదాన్ని కూడా భక్తులు, వేలాది మంది భక్తులు స్వీకరించి వెళ్తున్నారు. అన్నింటికన్నా ఈ అవతారం చాలా గొప్పది. ఎందుకంటే కరువు వచ్చినప్పుడు అన్ని సంపదలు ఉన్నాయి, ధనం ఉంది, బంగారం ఉంది, భూములు ఉన్నాయి, వస్తువాహనాలు ఉన్నాయి, అనేక సంపదలు ఉన్నాయి, కానీ తినడానికి తిండి లేదు. కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు అమ్మా కరువుతో అల్లాడిపోతున్నాం అని ఆ అమ్మను వేడుకున్నప్పుడు ఆ తల్లి చేసిన ప్రతిజ్ఞ చూడండి. తతోహమఖిలం లోకం ఆత్మదేహ సముద్భవై భరిష్యామి సురాశాకై ఆవృష్టే ప్రాణధారకై శాకంభరీతి విఖ్యాతిం తదా యాస్యామ్యహం భువి. లోకమంతా అల్లాడిపోతున్నప్పుడు నా శరీరం నుండి నేను శాకములను పుట్టించి మొత్తం లోకాన్ని మళ్ళీ వర్షం పడేంత వరకు భరిస్తాను, అప్పుడు ప్రపంచమంతా నన్ను శాకంభరి అని కొనియాడుతుంది అని ఆ తల్లి ప్రతిజ్ఞ చేసింది. అటువంటి శాకంభరికి ఉత్సవం ఈ ఆషాఢమాసంలో వైభవోపేతంగా మన కనకదుర్గమ్మకు చేస్తూ ఉన్నారు. శోభాయమానమైనటువంటి ఆషాఢమాసంలో ఒక పక్క సువృష్టి కురుస్తూ ఉన్నది, చక్కగా ప్రపంచమంతా దుమ్ము లేనటువంటి వాతావరణం, ఎంతో చక్కగా కూరగాయలతో, ఆకుకూరలతో, అనేక రకాలైనటువంటి ఫలపుష్పాలతో చక్కగా అలంకారం. ఆ ముఖద్వారం నుంచి మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఆ వైభవం చూసి మనం ఆ దుర్గాలోకంలోకి వెళ్తున్నట్టుగా ఉంది. ఈ ప్రపంచాన్ని వీడి ఒక అద్భుతమైనటువంటి దివ్యలోకానికి, దివ్య దేశానికి మనం వెళ్ళినట్టుగా ఉంది. మానవులమై ఉండి మనం దేవతలమా అన్నట్టుగా కాసేపు అనుభూతి చెంది ఒక దేవలోకంలో సందర్శనం చేస్తున్న వాళ్ళలాగా అనుభూతిని చెందుతూ ఉన్నాం. అదిగో ఆ పైకప్పు చూడండి, ఎంత చక్కగా ఆకుకూరలతో అలంకరించబడిందో, ఎంత నైపుణ్యం ఆ కళాకారుల యొక్క. అంటే ఈ అలంకారం చేసే కళాకారులు వాళ్ళ నైపుణ్యమే నైపుణ్యం. ఆ అలంకారానికి అబ్బురపడని వాడంటూ ఉండడు. ఆ ధ్వజస్తంభం చూడండి, ఆ ధ్వజస్తంభం పై ఆ తల్లి యొక్క వివిధమైనటువంటి ఆకృతులు ఎంతో కొట్టొచ్చినట్టుగా అందంగా మలసబడ్డాయి. అనుష్టుప్ ఛందః చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః. శూలం ఖడ్గం చడమరుం దధానామభయప్రదాం సింహాసనస్థ. భక్తులందరూ కూడా తనివి తీరా దర్శిస్తూ ఉన్నారు. ఆ అంతరాలయం ప్రవేశంలో ఆ ధ్వజస్తంభం పైన ఆ స్వర్ణగోపురం, అలాగే ఆకుకూరలతో అలంకరించినటువంటి పైకప్పు, అంతరాలయంలో కొలువి ఉన్నటువంటి కరుణా కటాక్ష వీక్షణాలతో భక్తులందరినీ కూడా తన
బిడ్డల్లాగా తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని లాలిస్తూ ఉన్నట్టుగా ఉన్నటువంటి ఆ కనకదుర్గమ్మని చూస్తూ ఎంతో ఆనంద పరవశులవుతూ ఉన్నారు. హృదయం పాతు కౌమారి, కుక్షిం మే పాతు వైష్ణవీ, నాభిం మే వతు వారాహి, బ్రాహ్మీ పార్శ్వే మమావతు, పృష్ఠం మే నారసింహీ చ యోగీశా పాతు మే కటిం, పూరు మే పాతు వామోరుః జానునీ జగదంబికా, జంఘే మే చండికా పాతు, పాదౌ మే పాతు శాంభవీ. ఆలయం ఎంత అందంగా అలంకరింపబడిందో, పూలు పళ్ళు కూరగాయలు అనేక రకాలైనటువంటి శాకములు మనకి ఈ ఋతువులో లభించేటువంటి అన్ని శాకములు కూడా అన్ని పుష్పములు అన్ని ఫలములు అన్నింటినీ కూడా తీసుకువచ్చి చక్కగా తీర్చిదిద్ది ఎంతో నైపుణ్యం వాళ్ళకున్నటువంటి కౌశలం అదంతా కూడా రంగరించి చక్కగా అలంకరించారు. ఇటువంటి అలంకారం చేయటం ఎంత ఎవరికి సాధ్యం? ఎంత నేర్పు ఉంటే మనకి కూరగాయలు తెలుసు అలంకరిస్తారు అని తెలుసు, కానీ ఆ నేర్పుతో చేసిన అలంకారం ఉందే, అక్కడ భక్తిని కూడా కలిపారు అందులో. భక్తితో నేర్పుతో చేసినటువంటి ఆ అలంకారం చూస్తే అమ్మ యొక్క ఆలయం, ఇది అమ్మ ఆలయం ఇంత అందంగా ఉందే, ఇదివరకు ఎంతో అందంగా మనం చూసాం, అప్పుడు చూసిన అందం కన్నా మరింత అందంగా మనం చెప్పలేనంత అందంగా ఉంది. ఇంత బాగుంటుందా ప్రకృతితో మమేకమైనటువంటి అలంకారం? ఇంత బాగుంటుందా సహజమైనటువంటి వనరులతో చేసే అలంకారం? ఇంత బాగుంటుందా అని భక్తులందరూ కూడా తన్మయులైపోతూ ఉన్నారు. భక్తులు భక్తితో దర్శనం చేసి తన్మయులై ఆ అమ్మవారి యొక్క అంతరాలయంలో వేయించేసి ఉన్న కొలువై ఉన్న అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించుకుంటున్నారు. రెప్పార్పకుండా తల్లిని చూస్తున్నారు. అమ్మా శాకంభరి, నీకు శాకపాకములన్నింటినీ సమర్పించి మేము శాకములతో చేసిన పాకములు, అంటే శాకములతో అలంకారం శాకములతో నైవేద్యం, ఈ విధంగా అవన్నీ సమర్పించుకోవడానికి తహతహలాడుతున్నారు. తల్లి మాకెంత నీవిచ్చినవే నీకు సమర్పిస్తున్నాం, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే, నీవిచ్చిందే కదా ఇదంతా, ఈ ప్రకృతిలో లభించేటువంటి సొత్తంతా భగవంతుడు మనకిచ్చిందే, దానినే మళ్ళీ తిరిగి సమర్పిస్తున్నాం, మేము సృష్టించింది కాదమ్మా, నీవు నీ సృష్టి నీకు అర్పించి సంతోషిస్తున్నామని ఆ బాహ్యవలయాన్ని మనం ఛేదించుకుని అంతరాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ దర్శనం చేసుకుని భక్తులందరూ కూడా మనకి వస్తూ ఎంతో అనుభూతి చెందుతూ తన్మయత్వంతో శాకంభరిని దర్శించాం, మన జీవితానికి ఇంకా లోటు లేదు అని ఆ భక్తులందరూ కూడా ఒక సంతృప్తితో వస్తున్నట్టుగా వారిని చూస్తే మనకి అర్థమవుతుంది. వారు చెప్పకనే వారి సంతృప్తి మనకి గోచరిస్తూ ఉన్నది. శాకంభరి అమ్మవారిని దర్శించుకున్నటువంటి భక్తులు ఎంతో ఆనందంతో తన్మయులై తమ యొక్క దర్శనానుభూతుల్ని చక్కగా ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. అవి వారి ముఖత మనం విని ఆనందిద్దాం. మాకు అమ్మవారి దర్శనము చాలా దూరం నుంచి వచ్చినందుకు బాగా దర్శనం అయ్యింది, మాకు చాలా ఆనందం అయ్యింది. మే పహలి బార్ కనక దుర్గా మందిర్ ఆయా తో ముజే దర్శన్ కర్కే బహుత్ అచ్చా లగా, ఔర్ జో వ్యవస్థా థీ ఏక్దమ్ సువ్యవస్థిత్ ఔర్ నా కోయి భగదడ్ నా కుచ్ ఔర్ భీడ్ కా మేనేజ్మెంట్ బహుత్ అచ్చా రహా. दर्शन बहुत अच्छा है, बहुत अच्छा देख के अच्छा लगा, बहुत बढ़िया लगा मंदिर में आके, दुर्गा माता के अच्छे दर्शन हुए, बहुत बढ़िया. व्यवस्थाएं बहुत ही उच्च स्तर की थी, बहुत ही अच्छा लगा. दर्शन चला चक्कर जरूर डेकोरेशन बेसर अंदा चक्कर. हम लोग राजस्थान से आए हैं, की व्यवस्था बहुत ही अच्छी लगी और यहाँ की डेकोरेशन तो बहुत ही लाजवाब है, कहीं नहीं देखा गया. और यहाँ माता जी का मंदिर एवं सफाई बहुत ही बढ़िया है. इंद्र कीलाद्री पर्वत अंत శాకాంబరీదేవి అలంకారంతో అనేక రకాలైనటువంటి కాయగూరలతో ఆకుకూరలతో అమ్మవారిని చాలా చక్కగా అందంగా అలంకారం చేశారు. భక్తులందరికీ కూడా అన్ని రకాల వసతి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు దేవస్థానం వాళ్ళు. చాలా బాగుంది అందంగా, వర్షం అయినా కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం వారు చక్కగా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది.
ఎక్కడెక్కడి నుంచో తెలుగు రాష్ట్రాల్లో అనేక మారుమూలల ప్రాంతాల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, విశేషం నుంచి హైదరాబాద్ నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి ఈ ఆషాఢమాస సందర్భంగా బోనాలు సమర్పించడం, మహంకాళి దేవాలయం నుంచి బోనం, ఇంకా 63 దేవాలయాల నుంచి బోనాలు, అదేవిధంగా ఆషాఢమాసం సారీ ఇచ్చేటువంటి సంప్రదాయం ఉన్నటువంటి ఈ పక్క తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి, అనేక జిల్లాల నుంచి, అనేక పట్టణాల నుంచి, అనేక నగరాల నుంచి, అనేక గ్రామాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి భక్తులు వివిధమైనటువంటి ద్రవ్యాలని, ముఖ్యంగా ఏది ఇస్తే ఆ తల్లికి మనం ఇచ్చామనే సంతృప్తి మనకి కలుగుతుందో, ఆ నూతన వస్త్రాలు, పసుపు కుంకుమలు, గాజులు, పళ్ళు, పూలు, ఇంకా అనేక రకాలైనటువంటి పిండి వంటలు, చలిమిడి, ఇలాంటివన్నీ కూడా మన ఇంటికి ఆడపడుచుకు వచ్చినప్పుడు ఎలా సారే పెడతాము, మన ఆడపడుచుకు మనం చేస్తున్నట్టుగా ఆ తల్లిని ఆడపడుచుగా భావించి వారు చేస్తున్నటువంటి సారెలు ఎంతో చిత్ర విచిత్రమైనటువంటి అలంకారాలతో చక్కగా వారు తీర్చిదిద్ది ఆ తల్లి ముందు పెట్టి సమర్పించి, అమ్మా నీవు స్వీకరించు, ఈ సారీ నీకు సమర్పించే భాగ్యం మాకు కలిగించావు, ఇటువంటి సారీ ఇచ్చుకునే భాగ్యం మాకు కలిగిందే తల్లి అని ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. అంతేకాదు, విశేషంగా ఈ శాకంభరీ ఉత్సవాలలో శ్రీశైల దేవస్థానం నుంచి, ఆ భ్రమరాంబ సన్నిధి నుంచి ఈ దుర్గమ్మకి శారీ పంపడం జరిగింది. ఈ దుర్గమ్మ, ఆ భ్రమరాంబ ఇద్దరూ కూడా కృష్ణాతీరంలోనే ఉన్నారుగా, వారిద్దరూ ఒకే ప్రక్కన ఉన్నాం మనం, మీ పక్క ఇరుగు పొరుగు అన్నట్టుగా ఆమె ఇక్కడికి శారీ పంపింది. ఈ తల్లి స్వీకరిస్తూ ఉన్నది ఎంతో అద్భుతమైనటువంటి మనం అందరికీ కూడా ఈ సన్నివేశం మనకి చాలా ఆనందదాయకం. ఈ కనకదుర్గ అమ్మవారు చాలా నమ్మకము. ఈ సారీలు తేవడానికి భక్తులందరూ వాళ్ళ అనుభవాలు తప్పకుండా దీవిస్తారు. దాని అనుభవం హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చాం మేము. అమ్మవారు సారీ తీసుకెళ్ళాలి అనుకున్న తర్వాత వర్షము కుంభవృష్టిలా వస్తూనే ఉంది, కానీ అమ్మవారి అనుగ్రహం మేము బయలుదేరగానే వర్షం ఆగిపోయింది. భక్తులకు నమ్మకం, అమ్మ అంటే అసలు దుర్గామాతే, దాని గురించి అమ్మ మీద అనుభవం, అమ్మ అనుభవాలు ఎన్నో ఎన్నో చెప్పలేము. 4 సంవత్సరాల నుంచి వస్తున్నాము, అమ్మవారి అనుభవాలు మాకు తప్పకుండా ఉన్నాయి. దీవెనలు, అమ్మవారి దీవెనలతోనే మేము ఈ విధంగా ఉన్నాము. అందరం ఆరోగ్యము, పంట పాడి ఐశ్వర్యము, ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆనందంగా హ్యాపీగా వస్తున్నామండి. మనకున్న ఆలయ ప్రాంగణం అమ్మవారి అంతరాలయంలోనూ, అమ్మవారి గర్భాలయంలో కూడా పూలతో కాకుండా శాఖలతో అలంకరించడం శాకంబరి ఉత్సవాల యొక్క ప్రత్యేకత. అలాగే అంతరాలయాన్ని, ముఖమంటపాన్ని, ప్రాకార మంటపాన్ని కూడా ఈ శాఖలతోటి అలంకరించడం జరిగింది. అలాగే ముందు ప్రాంగణంలో విశాలంగా ఉన్నటువంటి రాజగోపురం ప్రాంగణంలో కూడా నవదుర్గలను కొలువు తీర్చి, అమ్మవారంటే ఒక రూపం కాదు, వివిధ రకాలైన శక్తి స్వరూపిణి కాబట్టి మనం నవదుర్గలుగా అమ్మవారిని కొలుస్తాం. అలా నవదుర్గలను కూడా కొలువు తీర్చి వారికి కూడా ఈ నైవేద్యపూర్వకంగా ఈ శాకాలన్నింటినీ సమర్పిస్తున్నాం. అంతేకాకుండా నిపుణులను పిలిపించి అమ్మవారిని, స్వామివారిని తయారు చేసి అది కూడా ఈ శాకాలతోనే, అంటే వెజిటబుల్స్, కూరగాయలతోనే అమ్మవారిని, స్వామివారిని కూడా ఏర్పాటు చేసి శివలింగ రూపంలో స్వామివారిని, అమ్మవారిని సింహవాహినిగా అమ్మవారిని ఏర్పాటు చేయడం అయింది. ఇది కూడా భక్తులు విశేషంగా చూస్తున్నారు. సనాతన సాంప్రదాయంలో నిగూఢంగా ఉన్నటువంటి విషయాలను భక్తులకు తెలియజేయడమే కాకుండా అందులో ఉన్నటువంటి రహస్యాలు, అర్థాన్ని, పరమార్థాన్ని తెలియజేసే ప్రయత్నం ఇంద్రకీలాద్రిపై వెలసిన, విజయవాటికలో వెలసిన కనకదుర్గ దేవస్థానం చేస్తోంది. ఈ సూచనలు ఇలా చేస్తే బాగుంటుంది అన్న ప్రోత్సాహము మాన్య మంత్రివర్యులు ఆనం నారాయణ రెడ్డి గారు, అలాగే మా కమిషనర్ గారు సత్యనారాయణ గారు వారి సూచనల మేరకు, వారి సలహా మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఇంద్రకీలాద్రిపై వెలసినటువంటి దుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రం ఇంద్రకీలాద్రి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, విజయవాడ ఎలా రాజధానిగా పిలువబడుతుందో అలాగే ఒక రాజధాని, ఆధ్యాత్మిక రాజధానిగా ఓ భక్తికి కేంద్రంగా విలసిల్లుతుందని భావిస్తూ, అలాంటి కోరిక ఉన్నటువంటి భక్తులు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వారికి వీలైనంత మనం తెలియజేసే విషయాలను తెలియజేస్తూ మరి వారి యొక్క, వారందరూ అమ్మవారి కృపకు పాత్రులయ్యేలాగా
చేయాలనే మా సంకల్పానికి భక్తుల యొక్క స్పందన కూడా విశేషంగా లభిస్తోంది. నిన్నటి రోజు 40 మంది, అంతకుముందు 50,000 మంది దాకా దర్శించుకున్నారు. ఇలా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులు వచ్చి దర్శించుకొని, ఆషాఢ మాసం కాబట్టి సారీని కూడా సమర్పించి వెళ్ళడం మరీ విశేషం. హైదరాబాద్ నుంచి మనకు బొనాలు సమర్పించడానికి ఇక్కడికి వచ్చారు భక్తులు. ఎంతో శ్రద్ధతో మహాలక్ష్మి ఆలయము, మహాలక్ష్మి ఆలయమే కాక అక్కడున్న 63 దేవాలయాల యొక్క ప్రతినిధులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా భక్తి శ్రద్ధలతో జమ్మిదొడ్డి నుంచి వాళ్ళు ఊరేగింపుగా వచ్చి కృష్ణానదిలో పూజలు చేసుకొని అమ్మవారిని దర్శించుకొని బోనాల ఉత్సవాన్ని ఇక్కడ జరుపుకోవడం ఒక విశేషంగా భావిస్తున్నాము. బంగారు బోనాలుగా పిలువబడే అమ్మవారిని తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గరికి చేర్చి మరి వారు సారి సమర్పించి సంబరం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 26వ తారీఖున మనల్ని కూడా, అంటే ఈ దుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రం నుంచి కూడా అక్కడికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ప్రభుత్వం యొక్క అనుమతులతో ఎవరు వెళ్ళాలనేది నిర్ణయించి మన దేవస్థానం నుంచి కూడా సారీను అక్కడ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అధికారికంగా ఈ విషయం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం యొక్క సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. కొన్ని 100 బృందాలు వచ్చి సారీను సమర్పించి వెళ్తున్నారు. అన్నింటి మధ్యన ఇబ్బందులున్నా సర్దుకొని వెళ్ళే భక్తుల యొక్క గొప్పతనం, మరీ మించి అమ్మవారి యొక్క ఔదార్యాన్ని, గొప్పతనాన్ని శ్లాఘిస్తూ అమ్మవారందరికీ మంచి చేయాలని, మన రాష్ట్రానికి మన దేశానికి కూడా అమ్మవారు రక్షగా ఉండాలని, ఆమెను జగన్మాత అంటాం. ఇక్కడ ఏదో విజయవాడకే పరిమితమైనటువంటిది, మన రాష్ట్రానికే పరిమితమైనటువంటి శక్తి కాదు అమ్మవారు, మొత్తం భారతదేశానికంతా ఆ రక్ష ఉండాలని ఇక్కడి నుంచి 1,00,000 మంది భక్తుల యొక్క మధ్యలో ప్రార్థనలు కొనసాగిస్తాం. తప్పకుండా అమ్మవారు కరుణిస్తారని భావిస్తున్నాం. శ్రీమాత్రే నమః. ఇక నవదుర్గలు. నవదుర్గలు అనేది, నవదుర్గోపాసనం చాలా గొప్పది. నవరాత్రులలో దుర్గమ్మను ఒక్కొక్క దుర్గగా, ఆ దుర్గలకు ప్రత్యేకమైనటువంటి ఒక పేరు, అర్చనా విధానం, ఆగమోక్తమైనటువంటి అనేక రకాలైన ఉపచారాలు అవన్నీ చేస్తారు. మనకి తెలుసు కదా, మొదటి రోజు శైలపుత్రి, రెండవ నాడు బ్రహ్మచారిణి, మూడవ నాడు చంద్రఘంట, నాలుగవ నాడు కూష్మాండ, ఐదవ నాడు స్కందమాత, ఆరవ నాడు కాత్యాయని, ఏడవ నాడు కాలరాత్రి, ఎనిమిదవ నాడు మహాగౌరి, తొమ్మిదవ నాడు సిద్ధిదాత్రిగా ఆ తల్లిని నవదుర్గలుగా కొలిచే సంప్రదాయం ఉంది. శాకంభరీ ఉత్సవాలలో అమ్మవారిని సేవించుకునే భక్తులకి నవదుర్గల్ని ఒకేసారి ఈ 3 రోజుల్లో 9 రోజుల్లో పూజించే దుర్గల్ని 3 రోజుల్లో చక్కగా సేవించుకునే విధంగా నవదుర్గల్ని తీర్చిదిద్ది అక్కడ అనేక రకాలైన ఉపచారాలు ఆ తల్లులకి చేస్తూ పూజిస్తూ భక్తులందరికీ కనువిందు చేసే విధంగా ఏర్పాటు చేసింది దేవస్థానం నవదుర్గలు. నవదుర్గలు ఈ విధంగా మనకి ఒకే చోట సాక్షాత్కరించడం చాలా విశేషం. ఆ తరువాత మనం ఆ నవదుర్గల్ని సేవించుకున్న తరువాత మనకి దుర్గా దుర్గార్తిశమని, దుర్గా పద్మినివారిణి, దుర్గమచ్చేదిని, దుర్గసాధిని, దుర్గనాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గనిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానద, దుర్గదైత్యలోకదవానల, దుర్గమా దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రద, దుర్గమ విద్యా, దుర్గమాశ్రిత, దుర్గమ జ్ఞాన సంస్థాన, దుర్గమ ధ్యానభాసిని, దుర్గమోహ, దుర్గమగా, దుర్గమార్థస్వరూపిణి, దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధారిణి, దుర్గమాంగి, దుర్గమత, దుర్గమ్య, దుర్గమేశ్వరి, దుర్గభీమా, దుర్గభామ, దుర్గభా, దుర్గధారిణి అని 32 నామములతో 32 నామములతో మనం దుర్గమ్మని కొనియాడతాం. ఆ విధంగా ఈ నవదుర్గలు ఇక్కడ, అంతేకాదు ఈ ఇంద్రకీలాద్రి పర్వతం పైన నవదుర్గాకృతులు ఉన్నాయని పెద్దలు చెప్తారు. మహామంత్ర సిద్ధులైనటువంటి వారందరికీ ఆ నవదుర్గలు సాక్షాత్కరిస్తూ ఉంటాయని, మనకి కనకదుర్గమ్మ ఇంత గొప్పగా వ్యక్తమవుతూ ఉన్నది, నవదుర్గలు కూడా మహాత్ములకు వ్యక్తమవుతాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలు కూడా పూర్వం పెద్దలు చెప్తూ ఉండేవారు. అలాంటిది అందరికీ, భక్తులందరికీ నవదుర్గలు
మనకి ఆ నవదుర్గల అనుగ్రహం కలగాలి, ఆ నవదుర్గమ్మ తల్లుల ఆశీస్సులు కలగాలి అని ఈ ఏర్పాటు చేయటం అనేది చాలా ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. సంగ్రామే సంకటే వాదే నద్యుత్తారే మహావనే బ్రాహ్మణేనాత్మశూలస్య పాతు మాం పరమేశ్వరీ గృహం పాతు కుటుంబం మే పశుక్షేత్రధనాధికం యోగక్షేమం చ సతతం పాతు మే వనశంకరీ. ఇతీదం కవచం పుణ్యం శాకంభర్యః ప్రకీర్తితం యస్త్రి సంధ్యం పఠే చక్ర సర్వాపద్భిః సముచ్యతే తుష్టిం పుష్టిం తథారోగ్యం సంతతిం సంపదం చశం శత్రుక్షయం సమాప్నోతి కవచస్యాస్య పాఠతః. అయితే దుర్గామల్లేశ్వరులను ఎంతో నైపుణ్యంతో ఆ దుర్గామల్లేశ్వరుల ఆకృతులను ఈ శాకపాకములన్నింటితో చక్కగా ఈ శాకములతో ముఖ్యంగా కూరగాయలుతో చక్కగా తీర్చిదిద్దారు. వాటి పక్కన చక్కగా ఒక పక్కన సర్పాన్ని మరొక పక్క మరొక జంతు విశేషాన్ని చీనదేశంలో ప్రసిద్ధమైన జంతు విశేషాన్ని చక్కగా అమర్చారు. ఎంత నైపుణ్యం, ఎంత కళ, ఆ కళాతృష్ణ వారికి ఎంత కళా ఉపాసన చేశారో, ఏ ఉపాసన చేస్తే వారికి ఆ కళ అబ్బిందో, ఆ కళ అబ్బటం కాదు ఆ కళను మళ్ళీ మనకి తిరిగి అందించేటువంటి నైపుణ్యం వారికి ఏర్పడిందో, అనేక మందిని ఆకట్టుకుని వారు తన్మయులై ఆ కళా నైపుణ్యంతో పాటు ఆధ్యాత్మికతను మేళవించి ఆ దుర్గమ్మను మల్లేశ్వరుని చక్కగా తీర్చిదిద్దిన వైనం భక్తులు చూపు మరల్చుకోలేకపోతూ ఉన్నారు. అంత చక్కగా మరి నిర్మించి చక్కగా మనందరికీ కనువిందు చేశారు. శాకంభర్యాస్తు కవచం సర్వరక్షాకరం నృణాం యన్న కస్యచిదాఖ్యాతం తన్మే కథయ షణ్ముఖ స్కంద ఉవాచ. శక్రశాకంభరీ దేవ్యాః కవచం సిద్ధిదాయకం కథయామి మహాభాగ శృణు సర్వశుభావహం. అస్య శ్రీ శాకంభరీ కవచస్య స్కంద ఋషిః శాకం. అదిగో రాజగోపురం ఎంత అద్భుతంగా ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి దేవాలయాలు, అనేక దేవాలయాలకి ఎంతెంతో గోపురాలు ఉన్నాయి, కానీ మన కనకదుర్గమ్మ గోపురం యొక్క ఆకర్షణ మాత్రం అన్నింటికన్నా కూడా మిన్నగా ఉంటుంది కదా. అటువంటి రాజగోపుర ప్రాంతాన్ని మనం సందర్శిస్తూ ఉన్నాం. ఖడ్గం చడమరుం దధానామభయప్రదాం సింహాసనస్థాం ధ్యాయామి దేవీం శాకంభరీమహం శాకంభరీ శిరః పాతు నేత్రే మే రక్తదం. అంతేకాదు ఆ క్రింద ఆరవ అంతస్తులో ఆ తల్లి యొక్క ఉత్సవమూర్తిని ఏర్పాటు చేసిన చోట శాకంభరీమూర్తిని ఎంత చక్కగా తీర్చిదిద్దారు. మొత్తం శాకములతో ఆ తల్లి ఆ శరీరాకృతి అంతా నిర్మించబడింది. ఎంత ప్రసన్నంగా ఉందో ఆ తల్లి, ఎంతో చిరునవ్వుతో భక్తులందరినీ తన దగ్గర చేర్చుకుంటున్నట్టుగా ఉంది. అక్కడ చక్కగా సారి సమర్పణం చేస్తూ ఉన్నారు. చక్కని పూజా కలాపం అంతా జరుగుతూ ఉన్నది. బ్రాహ్మీ పార్శ్వే మమావతు పృష్టం మే నారసింహీ చ యోగీశా పాతు మే కటిం పూరు మే పాతు వామోరుః జానునీ జగదంబికా జంఘే మే చండికా పాతు పాదౌ మే పాతు శాంభవీ. శిరః ప్రభృతి పాదాంతం పాతు పాతు మాం సర్వమంగళా రాత్రౌ పాతు దివా పాతు త్రిసంధ్యం పాతు మాం శివా గచ్ఛంతం పాతు తిష్ఠంతం శయానం పాతు శూలినీ రాజద్వారే చ కాంతారే ఖడ్గినీ పాతు మాం పథీ. సంగ్రామే సంకటే వాదే
నద్యుత్తరే మహావనే బ్రాహ్మణేనాత్మశూలస్య పాతు మాం పరమేశ్వరీ గృహం పాతు కుటుంబం మే పశుక్షేత్రధనాధికం యోగక్షేమం చ సతతం పాతు మే వనశంకరీ. ఇతీదం కవచం పుణ్యం శాకంభర్యః ప్రకీర్తితం యస్త్రి సంధ్యం పఠే చక్ర సర్వాపద్భిః సముచ్యతే తుష్టిం పుష్టిం తథారోగ్యం సంతతిం సంపదం చశం శత్రుక్షయం సమాప్నోతి కవచస్యాస్య పాఠతః. శాకిని డాకిని భూత బాలగ్రహ మహాగ్రహాః నశ్యంతి దర్శనత్రస్తాః కవచం యః పఠతస్త్విదం సర్వత్ర జయమవాప్నోతి ధనలాభం చ పుష్కలం విద్యాం వాక్పటుత్వాం చాపి శాకంభర్యః ప్రసాదతః. ఆవర్తన సహస్రేణ కవచస్యాస్య వాసవ యద్యత్ కామయతే భీష్టం తత్ సర్వం ప్రాప్నుయాత్ ధ్రువం. ఇతి శ్రీ స్కంద పురాణే స్కంద ప్రోక్తం శాకంభరీ కవచం సర్వరక్షాకరం నృణాం యన్న కస్యచిదాఖ్యాతం తన్మే కథయ షణ్ముఖ స్కంద ఉవాచ. శక్రశాకంభరీ దేవ్యాః కవచం సిద్ధిదాయకం కథయామి మహాభాగ అర్చక స్వాములు ఎంతో చక్కగా పూజాకలాపం అంతా చేసి హారతి ఇచ్చి మంత్రపుష్పం చేస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా సారే సమర్పించి ఆ తల్లిని శాకంభరి యొక్క ఆ అలంకారాన్ని వీక్షించి మాకు ఈ జన్మలో ఇంకా కరువు అనే శబ్దం మాకు మా నిఘంటువులో ఉండదు, ఆ తల్లి యొక్క అనుగ్రహం మాకు లభించింది అని ఎంతో ఆనంద పరవశులై ఆ తల్లిని సేవించుకుంటూ ఉన్నారు. ఆ తల్లిని సేవించుకున్నటువంటి వారి యొక్క చూపులే చూపులు, వారికి లభించినటువంటి ఆ ఆనందమే ఆనందం. ఆ తల్లి యొక్క మహిమ, శాకంభరి మహిమ ఎంతో గొప్పది. ఆ మహాత్మ్యాన్ని తనివి తీరా కూడా ఆస్వాదించినటువంటి వారి యొక్క జీవితమే జన్మే జన్మ సఫలం, వాళ్ళ జీవితమే సఫలం అని మనం అందరం కూడా ఆ శాకంభరి యొక్క అనుగ్రహాన్ని పొంది ఏ విధమైనటువంటి లోటు లేకుండా మన జీవితాలన్నీ కూడా సుఖమయంగా ఉండడానికి ఆ శాకంభరిని సదా ప్రార్థిద్దాం.